నీకు పెళ్లి కాలేదు, నాకు పెళ్లి కాలేదు. పెళ్లి కాలేదంటే మ్యాటర్ లేదు కాబట్టి నీకు పెళ్లి కాలేదే అనుకుంటున్నాను. తెలుగే మాట్లాడుతున్నా, ఏ నువ్వు మగాడు కాదా? ముద్దుగా ఉన్నావు, ఇంత ముద్దుగా బుద్ధుగా అందంగా ఉన్నావు. అన్ని ఉన్నాయి, బిస్కెట్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయండి. కనిపిస్తాయి కదా, కనిపించకుండా పెట్టుకున్నా. వ్యాపారం చేస్తున్నా నేను, చేయలేదని ఎవరన్నారు? ఏమండి, ఇస్తాను, అన్ని ఇస్తాను, తీసుకుంటావా? మరి నేను ఒకటి అడగనా, నేను టీ షాప్ పెట్టిన కొత్తగా ఇక్కడ, అంటే అబ్బాయిలు అందరూ వస్తున్నారు ఇక్కడ, మరి నీకు పెళ్ళి అయిందా? కాలేదా? సరే నేను అటు వచ్చి మాట్లాడతా గానీ అటురా. పెళ్ళి కాలేదా? పెళ్ళి కాలేదా? ఎందుకని నీ సంవత్సరాలు పెళ్లి చేసుకోకుండా ఉన్నావు? నాకు కూడా పెళ్లి కాలేదు అనుకో, అచ్చులే నీకు పెళ్లి కాలేదు, నాకు పెళ్లి కాలేదు. అదే మీకు కట్నం ఎంత అనుకుంటున్నారు? వాళ్ళకి ఎంత ఇష్టం ఉందో వాళ్ళకి ఇస్తారు. ఇంట్లో వాళ్ళు మాట్లాడుకుంటారు, పెద్దోళ్ళు మాట్లాడుకుంటారు. పెద్దోళ్ళు మాట్లాడుకుంటారా? సరే అయితే పెద్దోళ్ళు మాట్లాడుకుంటూ మాట్లాడుకున్నారు కానీ సరే. నిన్ను చూస్తుంటే నాకు ఒకటి అనిపిస్తుంది, ఇన్ని సంవత్సరాలు పెళ్లి కాలేదంటే మ్యాటర్ లేదు కాబట్టి నీకు పెళ్లి కాలేదేమో అనుకుంటున్నాను. అంటే మీరు అన్ని చెప్తున్నారు కానీ ఒకటి చెప్పట్లేదు కదా, అందుకోసమని మాట్లాడుతున్నాను నేను. మీరు లవ్ చేస్తున్నారా? ఎంత మంది లవ్ చేస్తున్నావు? ఒక్కరే ఇద్దరా ముగ్గురా? ఒక్కరే ఇద్దరా ముగ్గురా? లేదబ్బా, నిన్ను చూస్తుంటే నువ్వు అంత అందగాడేవి. ఒక మెయింటింగ్ చేస్తున్నావు అమ్మాయి ఒక్కరే? అంటే హీరోవా మహేష్ బాబు? అంటే నీ పేరు మహేష్ బాబు అనా, లేకపోతే హీరోనా? సాదిక్, సాదిక్ గారు, నేను ఒకటే చెప్తున్నాను, నీకు తొందరగా పెళ్లి అవ్వాలంటే ఒకటే వాడాలి. అది చెప్తాను నీకు తొందరలో. ఆ ఒక్కటి వాడినావు అనుకో, నీకు తొందరగా పెళ్ళి అయిపోతుంది, లక్ష లక్షలు కట్నాలు వస్తాయి నీకు. అదే చెప్తాను. కాకపోతే నువ్వు చేయాల్సింది ఏందో తెలుసా? నాకు ఇది ఇది కొట్టుంది కదా, నాకు ఇదే కొట్టుని ఇంకొంచెం పెద్ద చేయాలి, పెద్ద చేయాలా? ఎన్ని చేస్తే అవుతుంది డబ్బులు నాకు చెప్తా. డబ్బులు అంటే అంటే నీకు పెళ్లి చేయాలా, కొన్ని కొన్ని కట్నాలు ఇవ్వాలా? మా ఇంట్లో చూసుకుంటారు, మీకేం అవసరం? అసలు ఏం అవసరం అంటే ఎందుకు వచ్చారు? మీరు ఏం మాట్లాడుతున్నారు అంటే, అన్ని వాడుతున్నావు కదా పాపం, సిగరెట్ బిస్కెట్లు అన్ని వాడుతున్నావు నువ్వు. కానీ నేను ఇచ్చేది కూడా నువ్వు వాడితే ఏంటది? నేను ఇచ్చేది కూడా నువ్వు వాడాలి కదా. చెప్తే కదా, చెప్పాలంటే కొన్ని డబ్బులు నాకు ఇవ్వాలి. ఫస్ట్ చెప్తే డబ్బులు ఇచ్చాలో లేదో తెలుసు. లేదమ్మా, అంటే నేను చెప్పిన తర్వాత మళ్ళీ తర్వాత మీరు ఫీల్ అవుతారు అన్నమాట. మ్యాటర్ చెప్తున్నాను కదా, మెయిన్ మ్యాటర్ రావటం లేదు. మీరు ఏందో మాట్లాడుతున్నారు అంటే అన్ని వాడుతున్నారు. ఏంటి మ్యాటర్ ఏందండి పాప, మీకోసం నేను అంత కష్టపడుతుంటే మ్యాటర్ ఏం చెప్తే? సరే నీకు పెళ్లి కావాలి తొందరగా, అంతే కదా? పెళ్లి అది మా ఇంట్లో వాళ్ళు చూసుకుంటారు, మీకేం అవసరం? అంటే నాకేం అవసరం అండి, కొట్టింది కదా. ఎందుకు వచ్చాను అసలు? టీ కోసం వచ్చాను. ఏ టీ? మామూలు టీ, అల్లం టీ. నేను టీ అమ్ముతాను కానీ అల్లం టీ అమ్ముతానని నేను చెప్పలేదే. మామూలుగా ఉంటాయి కదా అల్లం టీలు, మామూలు టీలు. సరే ఇప్పుడు ఏంది నీ బాధ ఏంది? నీకు నేను చెప్పింది వాడవ అయితే ఏంటి? అన్ని వాడినట్టు ఒంగు చదువుతా కండమ్స్ వాడు. మతిపోయిందా నీకు? అసలు ఎందుకు వచ్చాను? ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలు తెలుగే మాట్లాడుతున్నా, ఏ నువ్వు మగాడు? అమ్మాయి మీరు అసలు కండాలు గిండాలు అంటారు? కండాలు కండాలు టవల్స్ బట్టలు అనలేదు నాయన. ఇదేంది ఇదే ఇదేందా ఇదే ఇది నేను చూడలా.
మీరు అవ్వో రామా, నేను అంత మాట అనలేదు. చెవిలో చెప్తే నాకు వినిపిస్తే, నీకు వినిపిస్తే నాకు వినిపించాలి కదా. ఏం డౌటా? డౌటా? నాకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు తెలుసా. ఇద్దరేమో ఒక ఆయనకి పుట్టినారు, ఇంకో ఇద్దరు ఇంకొక ఆయనకి పుట్టినారు, ఇంకొక ఇద్దరు ఇంకొక ఆయనకి పుట్టినారు. ముగ్గురు మెయింటైన్ చేస్తారు మీరు? ముగ్గురు కాదు, ఇంకొక ఆయన కూడా ఉన్నాడు, ఆయన లండన్ లో ఉంటాడు. నాలుగో నెంబర్ ఫోర్. ఇంకొక ఆయన కూడా ఉన్నాడు, దుబాయ్ లో ఉంటాడు, దుబాయ్ సైట్ మా ఊడు. సిక్స్ లాగా ఉంది మీరు. అందుకే నేను ఇంతమందిని మెయింటైన్ చేస్తున్నా, కాబట్టి నువ్వు కూడా అంతమందిని మెయింటైన్ చెయ్యి చూడు. కాదు, పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా పద్ధతిగా వాడు బాగుపడతావు. మీ ఆరోగ్యం నువ్వు చూసుకో. మా మాట్లాడుతుంటే కంపు దింగుతుంది, తర్వాత ఏమో సిగరెట్లు తాగుతానంటున్నావు, పాన పైరాకులు తాగుతానంటున్నావు. అరే డబ్బులు కట్టరా ఫస్ట్? డబ్బులు ఎందుకు కట్టారు? ఇది కొట్టు బాగా చేపించుకోవాలా? మీరు చేపించుకోండి, మీ కొట్టు మీ బాగా చేపించుకోండి. అంటే నేను బాగా చేపించుకుంటే నువ్వు రోజు వస్తావు కదా, అందుకోసమని అప్పుడు నీ ఫ్రీ ఇస్తాను, అన్ని ఫ్రీగా ఇచ్చేస్తాను. ఫ్రీ అవసరం లేదు మేడం. ఇంత ముద్దుగా ఉన్నావు, ఇంత ముద్దుగా బుద్ధుగా అందంగా ఉన్నావు. ఈలేవా నువ్వు? నా రౌడీ నువ్వే తెలుసా, నా రాజు కూడా నువ్వే, నా గుండెల్లో గుడి కట్టిన మహేష్ బాబు కూడా నువ్వే. అది నన్ను లవ్ చెయ్యి అబ్బా, నువ్వు కూడా ఏడో నెంబర్ ఎనిమిదో నెంబర్ అవుతావు. ప్లీజ్ అబ్బా, ఎందుకు వద్దు? నా జిగల్ రాజు నువ్వే కదా. నాకు ఒక నెంబర్ ఉంది చాలు, ఇంకా రెండో నెంబర్ మూడో నెంబర్ అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు? అవసరం లేదు, నాకు ఇష్టం లేదు అంతే. ఏమి ఇష్టం లేదు నీకు? నేనంటే ఇష్టం లేదు. నేనంటే ఇష్టం లేదా? ఎందుకు ఇష్టం లేదు? అది చెప్పాలి మేడం. మా ఇష్టం ఏమంటే, మీరు ఇష్టం లేదు, నాకు ఎవరు ఉంది చాలు. నీలవరుంటే మేమేం చేయాలా? మీకెందుకు అసలు నా విషయాలు? మీకెందుకు నా విషయాలు? మీకెందుకు అని అంటాం కాదు, చేసుకోవాలంటే మాదే డబ్బులు మేమేందుకు ఇచ్చేది? ఇవ్వాలి మరి, బరాబరు ఇవ్వాలి. నాకు ఎందుకు ఇస్తాం? ఎందుకు ఇవ్వరు? ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వరు? చెప్పండి. రోజు చాయ్ తాగడానికి చాయ్ కొట్టుకొస్తారు, చాయ్కి డబ్బులు ఇస్తాం కదా. ఇవ్వు మరి, ఇప్పుడు ఇవ్వు. అదే చాయ్ డబ్బులు ఇస్తాం. పంచాది పెట్టకు బిడ్డ. మీరు సరిగ్గా మాట్లాడండి. బిడ్డ గిడ్డ అని బాగండి. ఏ బిడ్డ, ఇది నా అడ్డ. ఏం పెట్టుకోండి ఏం పెరుకుంటో పెరుకోపో. మేడం అసలు ఏం మాట్లాడతారు మేడం? తెలుగు మాట్లాడుతున్నా. మింటలేనా పాగలేనా? అయినారా పాగలా మింటలా? రెండిట్లు ఏదో ఒకటి అంటే మింటలు అంటే ఒకటి పాగలంటే. నువ్వు టీకి వచ్చినవో దేనికి వచ్చినవో నాకు తెలుసులే. సిగరెట్ టీకి వచ్చినవా? ఎందుకురా అబద్ధాలు చెప్తారు స్వామి. రాజీవ్ అనబాగండి మేడం. ఇంకేమనాలా? నా పేరు ఉంది సాదిక్ అని పిలవండి. నీ సాదిక్ అమ్మా, నువ్వు నా లవర్వి, సాదిక్ మావా అని పిలుస్తా. నువ్వేమో బా మరిది సిచి మరదలా అని పిలువు సరేనా? నీ మొహం అట్టుంది సాదిక్ అని పిలవాలంటే. పిలిచేది అసలు మీరు? ఏంది అబ్బా, ఏంది నీ పంచాయతీ ఏంది చెప్పు. మేడం మీరు ఏంది నా కొట్టుకొచ్చి నన్ను పొమ్మంటున్నావు, పోతే ఇది నువ్వే పోవాలా? పోదాము. ఏంది కథలు పడుతున్నావు నువ్వు? ఎందుకు పడేది? నువ్వు కథలు పడుతున్నావు అంటగా. ఎవరు పడుతున్నావు? ఎవరు చెప్పారు? నువ్వే చెప్పావు. ఇక్కడ ఉండేది ఇద్దరు పడుతున్నావు. ఉంటాయింది. అవును, కథలు పడుతున్నావు కదా మరి నువ్వు. అట చెప్పు. మీరు పడుతున్నారు ఆరోగ్యం బాగా చూసుకుంటే. అవును, ఆరోగ్యం బాగా చూసుకోవాలి కదా మరి. మా ఆరోగ్యం మేము మాకు తీసుకుంటాం మేడం. మీకెందుకు అంత చింత? చింత చింత కాదు, చింత మనీ కాదు. ఏందో బాగుపడదావాలి అని చెప్పి అనుకోని ఏదో సలహాలు ఇస్తా ఉంటావు, ఊరక బుర్ర పాటు చేస్తా ఉన్నావు. అది పిచ్చి పిచ్చిగా పాటు చేస్తున్నావు. ఏంది నీ కథ ఏంది? ఇంకా నేను అమ్ముకునేది అని అమ్ముకుని నువ్వు తెలుసులే మేడం. పోతావు మీరు పాగల పాగల అన్నం అనుకో, బుర్ర పెట్టి తెంగుతా సత్తం అంటనే. గాయస్, ఈ వీడియో మీకు నచ్చిందా?
నచ్చుతానని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబర్స్, ప్లీజ్ ప్లీజ్ అబ్బా, థ్యాంక్ యూ.